గార్లిక్ బీట్రూట్ సూప్ కి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. గార్లిక్ బీట్రూట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1/2 కిలో, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పాలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, లెట్స్ స్టార్ట్. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బీట్రూట్ ఉడికిచ్చేసి దాన్ని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఉడికించుకొని మనం వాడుతున్నాం. సో దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లి అండి కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేశాను. ఎస్, సాస్ రెడీ చేసుకున్నాం, వెన్న. ఎస్. సో ఇప్పుడు కూడా కొద్దిగా వెల్లుల్లి మళ్ళీ యాడ్ చేస్తున్నాం అండి. సో అక్కడ పేస్ట్లో కూడా వేసుకున్నాం. మరి వెల్లుల్లి సూప్ కదా, వెల్లుల్లి బీట్రూట్ కాంబినేషన్ కదా. ఎస్, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకే, కూడా స్టిక్స్తారా? సో రుబ్బుకున్నాము, మళ్ళీ పైనుంచి కూడా వేసాం, దీంట్లో కూడా వేసుకున్నాము. ఓకే. సో ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ కావాలి. సో లైట్గా అలా టర్న్ అవుతున్నప్పుడు కొద్దిగా గోధుమ పిండి, ఇక్కడ థిక్నింగ్ కోసం మనం గోధుమ పిండి వాడుతున్నాం, మైదా కాకుండా. ఓకే. సో మామూలుగా వైట్ సాస్ చేసుకుంటాం కదండి? అవునవునవును. ఆ మాదిరి పాస్తాలో చేసుకుంటాము, సూప్లలో కూడా చేసుకుంటాం. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొద్ది కొద్దిగా పాలు పోస్తే మనం కలిపేసుకోవాలండి. వేడి మీద అయితే ఉండల కింద అవుతుందనా? ఫ్లేమ్ కొంచెం స్మూత్గా అవ్వాలి, స్మూత్గా అవ్వాలి కాబట్టి కొంచెం ఫ్లేమ్ పెట్టుకోకుండా ఆపేసి ఇది కొంచెం మనకు ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో చిన్న టిప్ అంతే ఇది, చిట్కాలు ఇంపార్టెంట్ కదా, మీరు చూస్తూ ఉంటే తప్పకుండా ఇవన్నీ తెలుస్తాయి మీకు. ఓకే. సో పిండి అంతా కలిసిపోయింది. సో మనకి అవి వెల్లుల్లి వేసుకున్నాం కదా, సో ఆ ముక్కలు మనకు కనిపించేవి. అవును, మంచి మీరు అన్నట్టుగా క్రీమీగా ఉంది. ఎస్. దీంట్లో ఇంకొద్దిగా పాలు వేసుకుంటున్నాం. ఈ పాలు పోసిన తర్వాత మళ్ళీ కలపాలా? ఎస్, ఒకసారి కలిపేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ అండి. స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాం, మనం రెడీ చేసి పెట్టుకున్నాం బీట్రూట్. కలర్ చూడండి అసలు, అది సూపర్గా ఉంటుంది. నాకు కలర్ ఎంత ఇష్టమో, ఎంత బాగుంటుంది కదా. అవునండి, ఇది ఒకటి, దానిమ్మ గింజలు ఒకటి, ఏదైనా డిష్లో యాడ్ చేస్తే బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓకే, చూడండి మనం కరెక్ట్గా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఒక క్రీమీ సూప్. ఎస్, ఒక్కోసారి కొంచెం థిక్గా అయ్యింది అనిపిస్తే అంటే ఒక్కోసారి మనం పిండి లేదా మైదా వాడుకుంటాం కదా సాస్కి, అది ఎక్కువ మరిగినప్పుడు ఒక్కోసారి మనం మళ్ళీ థిక్ అవుతుంది. అప్పుడు కొంచెం పాలు కానీ కొద్దిగా వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, మిరియాల పొడి అంతే కదా? అంతేనండి, చాలా సింపుల్. సో ముందుగా ఏంటంటే బీట్రూట్ ఉడికించి పెట్టేసుకోవాలి, సరిపోతుంది. ఒకటి ఈ సాస్ ఒకటి తయారు చేసేసుకొని మిక్సీ పట్టిన దీంట్లో యాడ్ చేసేసుకుంటే మనకు సీజనింగ్ చేసుకుంటే సూప్ రెడీ, సరిపోతుంది. కొంచెం మరిగితే దీంట్లో అంటే బాగా బ్లెండ్ అయిపోయినట్టు అనమాట. సింపుల్ కదా? ఎస్. కొన్ని అనుకుంటాం సూప్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుందని, బట్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, సింపుల్గా చేసుకునేది. సర్వ్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. కొద్దిగా కొత్తిమీర అండి. ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఎస్. సో సూప్ పక్కన పెట్టేసి నేను కొంచెం ప్లేట్ గార్నిష్ చేస్తాను. ఓకే,
వన్ గ్రామ్. ఓకే, సో కీరా అలాగే క్యారెట్తో ఫ్లవర్ షేప్లో చేస్తానండి. సో గ్రూస్ వేసుకుంటున్నాం అండి. పల్చగా చేసుకోవాలండి. చూస్తున్నాను అదే. సో 3 లేయర్స్ అండి. రెండా 4 స్లైసెస్ ఇస్ 4. yes. సో ఒక ఫ్లవర్ షేప్ లో చేయడానికి పెటల్స్ అండి ఇది. చోపిగ్గా జాగ్రత్తగా చేయాలి. yes. సో ఇది సెంటర్ లో పెట్టుకోవడానికి కొంచెం గ్రో చేస్తున్నాను దీని కూడా. సో ఇలా అడ్డంగా కూడా చెక్స్ లా వస్తాయి. మధ్యలో వస్తుంది. ఓకే, ఇలా 2 లేయర్స్ ఇలా మనం సైడ్లోకి తీసేసుకొని మధ్యలో ఇదొకటి పెడతామండి. కొంచెం ఆ గ్యాప్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. ఓకే, అది కొంచెం దగ్గరికి రాకుండా అది స్టాపర్ లా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2 చాలు కదా, 4 కింద ఎందుకు కట్ చేశారు? సో తర్వాత లేయర్స్ కొంచెం లేయర్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అండి. ఓకే, బాగుంది కదా. క్యారెట్ ముక్క పెట్టగానే దానికి అందం వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకో 2 కట్ చేస్తాను. సో ఆ లైన్స్ ఇవ్వడం వల్ల కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. చాలా ఓకే. సూప్ కూడా పెట్టేయండి దాంతో. ఓకే, బీట్రూట్ గార్లిక్ సూప్ రెడీ అండి. బాగుంది, గార్లిక్ బీట్రూట్ సూప్ రెడీ. చాలా చాలా ఈజీ కాబట్టి మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. గార్లిక్ బీట్రూట్ సూప్ తయారీ విధానం. ముందుగా బీట్రూట్ ని తరిగి ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఉడికించిన బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, గోధుమ పిండి వేసి అవి వేగిన తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో బీట్రూట్ పేస్ట్ ని వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గార్లిక్ బీట్రూట్ సూప్ రెడీ.